ఎనిమిదో డివిజన్ మాజీ కార్పొరేటర్ టిఎన్ స్వామి వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ అవ్వడం జరిగింది. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా ఈ వైసీపీ ప్రభుత్వం ప్రజలకు ఏమీ చేయట్లేదు. ప్రజలందరూ కూడా విరక్తి భావంతో ఉన్నారు. గత 70 ఏళ్ళ నుంచి కూడా ఏదైతే పరిపాలన ఏ విధంగా సాగింది, 5 సంవత్సరాలు ఏ విధంగా సాగింది, లోగడ కూడా వీళ్ళంతా మారడానికి గల కారణం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మంచి వ్యక్తి, బాగా పరిపాలించాడు ఆయన. ఆయన కుమారుడు కూడా బాగానే పరిపాలిస్తారన్న ఉద్దేశంతో వీళ్ళందరూ కూడా వైసీపీ పట్ల సానుభూతి వ్యక్తం చేశారు. కానీ 5 సంవత్సరాల్లో మరి ఒక నియంతలాగా, ఒక సైకోలాగా ఎవరినైతే ప్రజలను ఇబ్బంది పెడుతున్నారో, మరి వైసీపీ నాయకులు కానీ వైసీపీ కార్యకర్తలు కానీ అందరూ కూడా మరి వలసల పరంపరగా మరి తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగింది. తెలుగుదేశం పార్టీలో గౌరవం ఉంటుంది, వైసీపీ పార్టీలో కనీసం గౌరవం లేదు, పిలిచి మాట్లాడే పరిస్థితి లేదన్న ఉద్దేశంతో ఇవాళ అనేక మంది ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు అందరూ కూడా తెలుగుదేశం పార్టీలోకి చేరుతున్నారు. ఎందుకంటే రాష్ట్ర రక్షణ కోసం ముందు అందరం కూడా ఒక పార్టీ ఒక వేదిక మీదకి రావాలి. పార్టీలకు అతీతంగా ఏదైనా రాబోయే రోజుల్లో ఏదైనా ఉంది అనంటే రాజకీయం అనేది ఇద్దరు వ్యక్తుల మధ్యన ఉండాలి, తప్పితే ఇటువంటి నియంత్రణ ద్వారంతో, అణచివేత ద్వారంతో రాజకీయాలు జరగకూడదు, ఇంకో పార్టీ ఉండకూడదు, ఇంకొక వ్యక్తి ఉండకూడదు అనే విధంగా రాజకీయాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. అటువంటి విధానం వల్ల రేపు మనం భావశేషను కోల్పోతాం, వ్యక్తి స్వాతంత్రాన్ని కోల్పోతాం అనేది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకున్నారు. తప్పనిసరిగా రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, మోడీ గారు అవ్వచ్చు, ఇటువంటి నియంత పాలన ఏ రాష్ట్రంలో కూడా ఉండకూడదన్న ఉద్దేశంతో ఒక అంకిత భావంతో ఏదైతే కలిశారో తప్పనిసరిగా ఈ కూటమిలోకి అందరూ రావాల్సిన బాధ్యత. తటస్థులు అందరూ కూడా ఈ కూటమిలోకి రావాలి. రేపు రాబోయే రోజుల్లో ఈ కూటమిని గెలిచిన సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ పార్టీలోకి వచ్చినందుకు మరి టిఎన్ స్వామినాథ్ గారిని అభినందిస్తున్నాను. రేపు రాబోయే రోజుల్లో కూడా అనేక వలసలు ఉన్నాయి. తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళు వైసీపీ అని కాదు, పార్టీలకు అతీతంగా అందరూ కూడా తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ అవుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగల నాయకుడు. తప్పనిసరిగా అటువంటి నాయకుడిని మరి పవన్ కళ్యాణ్ గారు కూడా మద్దతు తెలిపి, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ మద్దతుతో కూడా రేపు రాష్ట్ర అభివృద్ధి చెందాలి అనంటే కేంద్ర సహకారం కూడా ఉండాలన్న ఉద్దేశంతో మరి బీజేపీని కూడా కలపడం జరిగింది. రేపు రానున్న భవిష్యత్తులో ఈ కూటమి రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయిస్తుందని సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది.